సూర్యాపేట జిల్లా కోదాడలో ఇంటింటా పోషణ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు హాజరయ్యారు. పోషణ మాసోత్సవాలు ఈ మాసోత్సవాల్లో ప్రతి ఇంటికి అంగన్వాడీ కార్యకర్త ఇంటింటికి వస్తున్నారు. తల్లి సమావేశాలు, ర్యాలీస్, ఇతర కార్యక్రమాలు అన్నింటి ద్వారా అంగన్వాడీ కార్యకర్త తల్లికి సమాచారం, పోషక ఆహారం మీద సమాచారం ఇవ్వగలగడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలో బాలల హక్కుల మీద, బాలల రైట్స్ మీద కూడా మేము ప్రచార కార్యక్రమాలు చేపట్టాము. షెడ్యూల్ ప్రకారం అనాథలైన అభాగ్యుడైన పౌష్టికార లోపంతో ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుందనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల ద్వారా ప్రజలందరికీ కూడా పౌష్టికారాన్ని సప్లై చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈరోజు అన్నిటికంటే ప్రధానం, ఆస్తి కంటే ప్రధానం ఆరోగ్యం. ఆరోగ్యాన్ని సంరక్షించడానికి, ఒక దేశ పౌరుడిగా తీర్చిదిద్దడానికి పుట్టిన బిడ్డని సంరక్షించుకోవడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఏవీ రాకుండా పౌష్టికార లోపంతో ఇబ్బంది పడకుండా ఉండటం కోసమే ICDS ప్రాజెక్టు కార్యక్రమం ద్వారా ఈరోజు అంగన్వాడీ వారి నియామకం ద్వారా ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి చేరువయ్యే విధంగా గ్రామాల వాతావరణంలో కార్యక్రమం ఈ తెలంగాణ రాష్ట్రం ఒకవైపు పచ్చదనం పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన తెలంగాణ రావడం కోసం ఆకలి చావులు దాదాపుగా ఇప్పుడు లేవు. ఇంతకుముందు వలసల తెలంగాణ నుంచి ఈరోజు మనమే 10 మందికి ఆశ్రయం ఇచ్చే తెలంగాణగా నీటి సదుపాయాల ద్వారా, పాడి పంటల ద్వారా అభివృద్ధి చెందుతాను. ఆ క్రమంలోనే ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం అంగన్వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా మెరుగైన సేవలు